అర్ధరాత్రి పిలుపు 31వ భాగం. ఆమెకు ఇతరుల మనస్సుల ఆలోచనలు తెలుసుకునే శక్తి ఉన్నదా బాబోయ్? విచిత్రమైన వ్యక్తి, మేధస్సు గల స్త్రీ, అందమైన యువతి. ఇంతలో యుగంధర్ కారాపమను అని అన్నాడు. అది బజారు వీధి. ఎందుకు అని ఆమె అడిగింది. పబ్లిక్ ఫోన్ కాల్ ఆఫీస్లో నుంచి ఫోన్ చేసి ప్రధానితో మాట్లాడాలి అని యుగంధర్ అన్నాడు. కారాగింది. యుగంధర్ ఫోన్ బూతులోకి వెళ్ళాడు. ఒక నెంబర్ తిప్పాడు. అర్ధరాత్రి పిలుపు అని అన్నాడు. ఇదిలా ఉండగా, ఏవమ్మా సరళ, నువ్వు విశ్వాన్ని ఎలా కలుసుకున్నావు? ఆండ్రూ హత్య జరిగిన తర్వాత ఏమయ్యావు? వివరంగా చెప్తావా అని మిశ్రా అడిగాడు. తను గోవర్ధన్ని కాల్చి చంపడం వరకు సరళ వివరంగా చెప్పింది. ఆయన ఎవరో తన పేరు చెప్పలేదు. నాకు స్పృహ వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నాను. తను భారతదేశ ప్రభుత్వ ఉద్యోగినని, పాకిస్తాన్ గూఢచారులుగా ఉన్న డ్రైవర్ని, పనివాళ్లని అరెస్టు చేశానని, మా అమ్మ రమణిని కూడా కస్టడీలో ఉంచానని చెప్పారు. ఈరోజు నన్ను సూపర్ మార్కెట్ దగ్గరకు వెళ్ళి విశ్వాన్ని కారెక్కించుకొని మీ దగ్గరకు తీసుకువెళ్లమని చెప్పారు అని సరళ అన్నది. మిశ్రా తనలో తాను నవ్వుకున్నాడు. ఇంటర్ డిపార్ట్మెంట్ రైవల్రీ అంటే ఇదేనా? మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి ఎవరో సరళని కాపాడాడు. తనన్నెందుకు కాంటాక్ట్ చేయలేదు? అనుమానమా? అయితే తన దగ్గరకు సరళను ఎందుకు పంపించాడు? అన్నీ ప్రశ్నలే. నీ బ్యాగ్లో నా పేరున్న కార్డు ఎలా వచ్చింది అని మిశ్రా అడిగాడు. ఈ మధ్య ఒకరోజు నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఎవరో ఒకతను నా దగ్గరకొచ్చి, ఏదైనా ఇబ్బంది కలిగితే ఇవన్నీ కలుసుకోండి అని చెప్పి ఈ కార్డు ఇచ్చాడు అని అన్నది. మిశ్రా ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది. తను కానీ తన డిపార్ట్మెంట్ మనుషులు కానీ ఆ కార్డు సరళకి ఇవ్వలేదు. అయితే ఆ కార్డు ఎవరిచ్చారు? మిలిటరీ ఇంటెలిజెన్స్ వారా? అయితే తనకెందుకు చెప్పలేదు? నిన్ను రక్షించిన ఆయన ఇంకా ఏమైనా చెప్పాడా అని మిశ్రా అడిగాడు. నేను తన డిపార్ట్మెంట్ ఉద్యోగినని, నన్ను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటానని, నాతో అవసరం కలిగినప్పుడు తనే నన్ను కలుసుకుంటానని, అంతవరకు మీకు సహాయం చెయ్యమని చెప్పారు అని సరళ అన్నది. మిశ్రాకి ఒక క్షణం అనుమానం కలిగింది. సరళ శత్రుదేశ గూఢచారినేనా? ఏదో కథ చెప్పి తన డిపార్ట్మెంట్లో చేరుతుందా? తన డిపార్ట్మెంట్ కార్యకలాపాల గురించి మిలిటరీ ఇంటెలిజెన్స్ వారికి కొంత తెలుసు. అలాగే తనకి వాళ్ల కార్యకలాపాల గురించి తెలుసు. జీరో అనే అతన్ని యుగంధర్ని చంపడానికి పంపారని తెలుసు. 24 గంటల కన్నా ఎక్కువ వ్యవధి లేదు కనుక ఆ వ్యవధితోనే మీ ఇద్దరికీ శిక్షణ ఇస్తాను. నువ్వు జీరో అనే అతన్ని కలుసుకోవాలి. అతన్ని ఇంటికి, ఢిల్లీకి తీసుకురావాలి అని మిశ్రా అన్నాడు. మిస్టర్ విశ్వం, మీరెవరికీ తెలియకుండా బయటపడకుండా సరళకు నీడలా ఉండాలి. ఆమెకు ఆపద కలిగితే రక్షించేందుకు అని మిశ్రా అన్నాడు. విశ్వం తల ఊపాడు. ఇదిలా ఉండగా శిశిర్లా భవనం కూలిపోయింది. అదృష్టవశాత్తు శిశిర్లా అతని సంతతి ఉన్న హాలు చెక్కు చెదరలేదు. అగర్వాల్ మొహం పాలిపోయింది. ఏమిటిదంతా మిస్టర్ శిశిర్లా అని అడిగాడు. చెప్పాలనే మిమ్మల్ని రమ్మన్నాను. చెప్పే లోపున నన్ను, నా బంధువర్గాన్ని హతమార్చడానికి ప్రయత్నం జరిగింది. మనందరికీ తగిన రక్షణ కల్పించాలి అని శిశిర్లా అడిగాడు. తప్పకుండా, అవసరమైతే రాజ్భవన్లో మీకు విడిది ఏర్పాటు చేస్తాను. గవర్నర్ మీకు స్నేహితుడేగా అని అగర్వాల్ అన్నాడు. దట్స్ వెరీ గుడ్ అని శిశిర్లా వివరాలు చెప్పాడు. నమ్మసక్యం కాకుండా ఉన్నది. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, మిస్టర్ శిశిర్లా. హోటల్ కాంటినెంటల్లో మా వాళ్లను నిఘా పెడతాను. ఈసారి మీటింగ్ జరుగుతూ ఉండగా అందరినీ పట్టుకుంటాను అని అగర్వాల్ అన్నాడు. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. నా బాధ్యత తీరిపోయింది. ఒక ముఖ్య విషయం, ఈ పేలుళ్ళో నేను, నా వాళ్ళు మరణించినట్లు ప్రకటించండి. ఇంకొక విషయం, హోటల్ కాంటినెంటల్లో సమావేశమయ్యే పారిశ్రామికవేత్తలు దేశద్రోహులు కారు. దేశాన్ని బాగు చేయాలనే సదుద్దేశంతోనే ఆ ముఠాలో చేరారు అని శిశిర్లా అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని అగర్వాల్ అన్నాడు. ఇదిలా ఉండగా చాలా పెద్ద పన్నాగం. డిటెక్టివ్ యుగంధర్, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ కలిసి ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను అని రాష్ట్ర హోంమంత్రి అగర్వాల్ తెచ్చిన టేప్ రికార్డర్ ఆఫ్ చేసి అన్నాడు. హోటల్ కాంటినెంటల్ మీద దాడి చేసి 13 గదిలో వారిని పట్టుకున్నప్పుడు అక్కడ ఒక టేప్ రికార్డర్ దొరికింది. అసలు ఆ కుట్రదారుడు పారిపోయాడని తెలుసు.
మనం నమ్మినా నమ్మకపోయినా ఈ సాక్ష్యాన్ని అధికారులకు అందించాలి అని అగర్వాల్ అన్నాడు. ఏ అధికారికి? సామాన్యంగా ఇటువంటివి స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్కి తెలియజేయాలి, కానీ ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టరే అని మంత్రి అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ శత్రువులతో కలిశారనే విషయం ప్రధానికి తెలియజేయడం మంచి పని అనుకుంటాను అని అగర్వాల్ అన్నాడు. వెరీ గుడ్, ఇదిగో వెంటనే నేను వెళ్ళి ప్రధానిని కలుసుకుంటాను అని హోంమంత్రి అన్నాడు. హోంమంత్రి వెంటనే ప్రధాని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాలు చెప్పాడు. మీరు చెప్పిన విషయాలే నిజమైతే ఇవన్నీ ఆర్మీ చీఫ్కి తెలియజేయాలి అని ప్రధాని అన్నాడు. నిజమో కాదో మీరే నిర్ణయించాలి అని రాష్ట్ర హోంమంత్రి అన్నాడు. భండార్కర్ కనిపించడం లేదు, డిటెక్టివ్ యుగంధర్ కూడా కనిపించడం లేదు, కనుక మనం జాగ్రత్త పడడం వివేకమైన పని. ఇంత పెద్ద కుట్ర జరుగుతున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ అని ప్రధాని అన్నాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు కొన్ని వార్తలు అందాయి. దేశంలోని నాయకులందరినీ హతమార్చే ప్రయత్నం జరుగుతోందని అని ఆర్మీ చీఫ్ అన్నాడు. కనుక అని ప్రధాని అన్నాడు. మీ అందరి సెక్యూరిటీ, మీ ప్రాణాల్ని రక్షించే బాధ్యత నాకు ఆర్మీకి ఇవ్వండి అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ఇస్తే అని ప్రధాని అడిగారు. తగిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. యుగంధర్ని భండార్కర్ని పట్టుకొని శత్రుదేశ గూఢచారులందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తాం అని ఆర్మీ చీఫ్ అన్నాడు. ప్రధాని తల ఊపాడు. ప్రధాని బల్ల మీద చాలా ఫోన్లున్నాయి. అందులో ఒకటి చాలా సన్నిహితులకి, అతి ముఖ్యమైన సిబ్బందికి తెలిసిన నెంబర్. ఆ ఫోన్ మోగింది. హలో అని ప్రధాని అన్నాడు. నేను డిటెక్టివ్ యుగంధర్ని. నేను భండార్కర్ శత్రువులతో చేతులు కలిపామని మీకు రిపోర్టు వచ్చిందనుకుంటాను. నన్ను భండార్కర్ని పట్టుకోమని, పట్టుకోవడానికి వీలు కాకపోతే కాల్చి చంపమని ఆదేశాలిచ్చారు. దయచేసి నమ్మవద్దు. నేను కానీ భండార్కర్ కానీ మాతృదేశానికి అంత కీడు తలపెట్టం. భండార్కర్ని శత్రువులెత్తుకుపోయారు. నేను మారువేషంలో తిరుగుతున్నాను అని యుగంధర్ అనగానే, అలాగా? మీరు యుగంధర్ అని నాకెలా తెలుసు? ఎవరైనా ఫోన్లో యుగంధర్ని అని మాట్లాడవచ్చు కదా అని ప్రధాని అన్నాడు. మాట్లాడుతున్నది నేను, యుగంధర్ని అని రుజువు చేసుకోలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిస్థితుల్లో మార్పు ఏది అవసరం లేదు. నన్ను భండార్కర్ని పట్టుకోవడానికిచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోమని అడగటం లేదు అని యుగంధర్ అన్నాడు. మీరు యుగంధర్ అయితే ఈ దాపరికమెందుకు? తిన్నగా నా దగ్గరకు వచ్చి అసలు విషయమేమిటో చెప్పవచ్చు కదా అని ప్రధాని అన్నాడు. అలా చేయవచ్చు, చేస్తే ప్రయోజనం లేదు. నేను అంటే యుగంధర్ శత్రువులతో చేరాననే వదంతి చలామణిలో ఉండటమే మంచిది. శత్రువులను పట్టుకునేందుకు నాకు అవకాశం దొరుకుతుంది అని యుగంధర్ అన్నాడు. మరి మీకు ప్రాణాపాయముంది కదా అని ప్రధాని అడిగారు. ఇబ్బంది లేదు, తప్పించుకోగలను. నా విషయం గురించి కాదు, మీ గురించి, క్యాబినెట్ గురించి, రాష్ట్రపతి గురించి నా చింత. దయచేసి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోండి అని యుగంధర్ అన్నాడు. ఆర్మీ చీఫ్కి ఒప్పగించాను. మీ విషయం ఆయనకు చెప్పనా అని ప్రధాని అడిగాడు. వద్దు, ప్రస్తుతానికి నేను మీతో మాట్లాడిన విషయం ఎవరికీ చెప్పవద్దు. అవసరం కలిగినప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని యుగంధర్ అన్నాడు. ఫోన్ కాల్ చేసి వచ్చి యుగంధర్ కారెక్కాడు. ఆమెలో నిజంగా పరివర్తన కలిగిందని, పాకిస్తాన్ గూఢచారులు ఎవరో, ఎక్కడ ఏ హోదాలో ఉన్నారో ఆ వివరాలన్నీ ప్రధాని సమక్షంలో చెబుతుందని అతనికి నమ్మకం లేదు. కార్ బజార్ వీధిలో నెమ్మదిగా వెళ్తోంది. ఆమె ఆడుతున్న నాటకమేమిటి? తనని, జీరోని, విశ్వాన్ని, సరళని చంపడమే ఆమె ఉద్దేశమైతే అక్కడే చంపుండవచ్చు. అది కాదు, ఏదో మోసమున్నది. ఏమిటది? యుగంధర్ ఆలోచిస్తున్నాడు. రద్దీగా ఉన్న వీధులు దాటి రద్దీలేని రోడ్లో కారు వెళ్తోంది. తాము నలుగురు, ఆమె, ఆమె డ్రైవరు, వాళ్ళిద్దరూ. ఎలా తనన్ను మోసం చేయాలనుకున్నది? యుగంధర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కారెదురుగా ఒక పెద్ద లారీ అంత క్లోజ్ ట్రక్ వెళ్తోంది. కార్ ఆ ట్రక్కి దగ్గరైంది. కార్ డ్రైవర్ 3 సార్లు హారన్ మోగించాడు. ట్రక్ వెనక నుంచి కిందకు రోడ్డు మీదకి ఒక పలక లాంటిది పడింది. కార్ పలక మీద నుంచి ట్రక్లోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పలక మళ్లీ పైకి లేచి ట్రక్ వెనక భాగం మూసేసింది. ఇప్పుడు ట్రక్లో కారుందని ఎవరికీ తెలియదు.
ఇదంతా క్షణంలో జరిగిపోయింది. లోపల కారు చీకటి. ఏమిటిది అని యుగంధరడిగాడు. ఆమె నవ్వింది. ఘటికులైన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్, అతి రహస్య గూఢచారి జీరో, కొత్తగా రిక్రూట్ అయిన సరళ విశ్వంలు, ఇప్పుడు వీళ్ళందరూ నా బందీలు అని ఆమె నవ్వుతూ అన్నది. ఇప్పుడేంటి, ఇందాకే కదా నీ బందీలమయ్యాం అని యుగంధర్ అన్నాడు. మీరు పొరపడుతున్నారు, అక్కడ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు, మిలిటరీ ఇంటెలిజెన్స్ వారు కూడా ఉన్నారు. వారి నుంచి మిమ్మల్ని తప్పించుకొని తీసుకురావడమే నా ఉద్దేశం అని అన్నది. సరే తీసుకొచ్చావు, ఇప్పుడెక్కడికి తీసుకెళ్తావు అని యుగంధర్ అన్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తావని అడుగుతారెందుకు, ఏం చేస్తావని అడగరేం అని ఆమె అన్నది. పోనీ ఆ ప్రశ్న ఇప్పుడు అడుగుతాను చెప్పు అని యుగంధర్ అన్నాడు. ప్రధానిని కలుసుకుందాం అని ఆమె అన్నది. ప్రధానిని కలుసుకునేందుకే కదా మనం వెళ్తున్నాం అని యుగంధర్ అన్నాడు. ఇప్పుడు నా షరతుల మీద ముందు జీరోని, సరళని, విశ్వాన్ని ఒకచోట దింపేసి తర్వాత మీరు నేను మాత్రం ప్రధాని దగ్గరకు వెళ్దాం అని ఆమె అన్నది. నీ చేతిలో రివాల్వర్ ఉంటుందా అని యుగంధర్ అడిగాడు. రివాల్వర్ ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది అని ఆమె అన్నది. ప్రధాని దగ్గరకు వెళ్ళాక ప్రధానిని షూట్ చేస్తావా అని యుగంధర్ అడిగాడు. ఏమో వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను అని ఆమె అన్నది. నువ్వొక ఫూల్వి, నిన్ను నేను ప్రధాని దగ్గరకు తీసుకొని వెళ్తానని ఎందుకనుకుంటున్నావు అని యుగంధర్ అన్నాడు. మీ చేత నాకిష్టమైన, నేనేమనుకుంటే ఆ పనులు చేయించగల శక్తి కిటుకు నాకు తెలుసు అని ఆమె అన్నది. ఏమిటది అని యుగంధర్ అడిగాడు. చెప్పడమెందుకు అని అంటూ ఉండగానే ట్రక్ ఒక ఇంటి ఆవరణలోకి వెళ్ళింది. నిమిషం తర్వాత ట్రక్లో నుంచి కార్ బయటకు వెళ్ళింది. అంతా చీకటిగా ఉన్నది, ఏమీ కనిపించడం లేదు. అంతలో దీపాలు వెలిగాయి. మొహానికి నల్లని ముసుగు, భారీ మనిషి నల్లని సూటు. స్వాగతం యుగంధర్, రండి అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ అతని వైపే చూశాడు, గుర్తుపట్టలేకపోయాడు. కానీ ఆ కంఠస్వరం ఎక్కడో ఎప్పుడో విన్న కంఠస్వరం. ఎవరతను? యుగంధర్, మాతో చేతులు కలిపి మేము కోరే సహాయం చేస్తే రానున్న ప్రభుత్వంలో ఉన్నతమైన పదవి మీకు లభిస్తుంది. లేకపోతే ప్రధానిని కలుసుకునే మీ రహస్యం తెలుసుకొని తర్వాత మిమ్మల్ని, మీ మిత్రుల్ని చంపవలసి వస్తుంది అని అతనన్నాడు. అంతేనా అని యుగంధర్ అన్నాడు. అంతేనా అంటే అని అతనన్నాడు. అవును అని యుగంధర్ అన్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే ఎవరో వెనక నుంచి యుగంధర్ ముక్కుకి ఏదో వాసన చూపించారు. అంతే, యుగంధర్కి ఏమైందో తెలియదు. ఇదిలా ఉండగా యుగంధర్ ప్రధానికి ఫోన్ చేసి గంట దాటింది. వస్తున్నాను అని చెప్పాడు. యుగంధర్ రాగానే తన దగ్గరకు తీసుకురమ్మని ప్రధాని సెక్రటరీకి చెప్పాడు. ఇంకా యుగంధర్ ఎందుకు రాలేదని ప్రధాని ఆలోచిస్తున్నాడు. మరి యుగంధర్ ఏమైనట్టు? ఇంకా ఉంది.